గుడ్ ఆఫ్టర్నూన్. మొదలైన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసిపెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి, అలాగే స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించి సలహాలు ఇవ్వడానికి పాథా డెంటల్ నుంచి ప్రముఖ సీనియర్ డెంటల్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఎం సాయి జ్యోతి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. జ్యోతి గారు నమస్తే అండి. నమస్కారం. యా జ్యోతి గారు, పళ్ళు ఎందుకు అండ్ ఏజ్ లో లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి? పళ్ళు ఏజ్లో ఊడడం స్టార్ట్ అయితే అంటే చూడండి, పిల్లలకు కూడా పళ్ళు ఊడుతాయి, కానీ అది న్యాచురల్ ప్రాసెస్. ఓకే, పళ్ళు వదిలై ఊడిపోయి మళ్ళీ ఫ్రెష్గా కొత్త పళ్ళు వస్తాయి. దట్స్ కాల్డ్ మిల్క్ టీత్ అండ్ పర్మనెంట్ టీత్. పర్మనెంట్ టీత్ వదిలై ఊడిపోతున్నాయి అంటే అది దట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ఇన్ఫెక్షన్. మనము మన పళ్ళని నెగ్లెక్ట్ చేయడం మూలంగానే పళ్ళు వదిలై ఊడిపోతాయండి. దానికంటే ఇంకా వేరే కారణాలు ఏం లేదు. ఏజ్ అనేది కారణమే కాదు పళ్ళు ఊడడానికి. సో నార్మలీ వీ ట్రై టు నెగ్లెక్ట్ ఆ టీత్. ఇంకా ఈ చిగురులో, దీన్ని చిగురు వ్యాధి అంటారు, ఇట్స్ కాల్ పెరియోడోంటైటిస్. ఈ వ్యాధిలో నొప్పి అనేది ఉండదు బేసికలీ. మరి ఎలా తెలుస్తుంది ఒక పేషెంట్? పేషెంట్కి నొప్పి అనేది తెలియదు, కాబట్టి పేషెంట్ స్టార్ట్స్ టు నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు. సో ఒక వన్ ఫైన్ డే పళ్ళు కదలడం మొదలైతే పేషెంట్కి, బ్రష్ చేసుకునేటప్పుడు లేకపోతే టీ కాఫీ ఏమైనా తాగేటప్పుడు కప్పు తగిలి పన్ను కదలడం అవన్నీ మొదలైతే స్లోగా మా దగ్గరకు వస్తారు. పళ్ళు కదలడము పేషెంట్ గమనించిందంటే దట్ టూత్ విల్ డెఫినెట్లీ గో ఫర్ ఎక్స్ట్రాక్షన్. పన్ను తీసేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. వెన్ ఒకవేళ పేషెంట్ గమనించిందంటే పన్ను కదులుతుంది అంటే అది ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట. దెర్ బి ఫోర్ స్టేజెస్ ఆఫ్ మొబిలిటీ. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. సో ఇన్ ద ఫస్ట్ త్రీ స్టేజెస్ వీ కెన్ ట్రై యాజ్ మచ్ అస్ పాసిబుల్ టు సేవ్ ద టీత్. అంటే మనం చాలా ట్రై చేయొచ్చు పనులని కాపాడుకోవడానికి, కాకపోతే ఫైనల్ స్టేజ్లో వీ కెనాట్ డూ ఇట్. యా ఇప్పుడు ఒక టీత్ కి ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, అవి మిగతా టీత్ కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అట్లా ఎముక అనేది, మన దవడ అనేది కామన్ గా ఉంటుందండి అన్ని పనులకి. దానికి సాకెట్ అనేది ఉంటుంది. పళ్ళు వదిలై పడడం కాదండి, పన్ను ఇట్స్ అ టూత్ దట్ ఇస్ అది ఎముకలో ఉంటుంది. సో మన ఎముక చిగురు అనేది వదులైతే పన్ను కూడా బయటకు వచ్చేస్తుంది. మామూలు మంచి పన్ను కూడా చిగురు ఎముక సరిగా లేకపోతే వదిలే వచ్చేస్తుంది. సో మెయిన్ థింగ్ ఇస్ మన చిగుళ్ళని కాపాడుకోవాలి. మనం ఎంతసేపు పన్ను పన్ను మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కాకపోతే చిగుర్లు ఎముక ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, హైదరాబాద్ నుంచి రుక్మిణి గారు కాల్ చేశారు. రుక్మిణి గారు మాట్లాడండి. నమస్కారం రుక్మిణి గారు, చెప్పండి. అదే పళ్ళ గురించి మాట్లాడదామని, అన్ని పెట్టుకుంటే నొప్పులు అవుతాయని అంటుంటారు, మరి ఎలా ఉంటారా? కొంచెం గట్టిగా మాట్లాడగలరా మేడం? హలో, చెప్పండి మేడం. రుక్మిణి గారు ఇంకోసారి ప్రశ్నను రిపీట్ చేయండి. కొత్త పళ్ళు పెట్టుకుంటే చాలా నొప్పులు అవుతాయి. కొత్త పళ్ళు వస్తూ ఉంటే నొప్పిగా ఉంటుంది, ఎందుకని అని అడుగుతున్నారు. చిన్నపిల్లలకి పన్ను బయటకు వస్తుంది నొప్పిగా ఉంది అంటే చిగుళ్ళ నుంచి బయటకు రావాలమ్మా అది. మనము పాల పళ్ళు ఊడిపోయినప్పుడు, పర్మనెంట్ పళ్ళు వచ్చినప్పుడు ఆ చిగురు అనేది ఓపెన్గానే ఉంటుంది, కాబట్టి పళ్ళు వచ్చేటప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆ 13 ఏళ్ళకి మన పళ్ళు ఊడడము, పర్మనెంట్ పళ్ళు నోట్లో వచ్చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే మన జ్ఞానదంతాలు అనేటివి 18 ఇయర్స్ టు ఇన్ఫినిటీ అనమాట, ఎప్పుడైనా రావచ్చు. అట్లా టైం అప్పుడు మన ఎముక, మన చిగురు అంతా గట్టిపడిపోతుంది, ముదురైపోతుంది. మనం ఏజ్ అవుతున్నా కొద్ది, వయసు అవుతున్నా కొద్ది మన ఎముక చిగురు ముదిరిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ ముదురు చిగురు ఎముక నుంచి బయటకు రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం వంకరగా ఉంటుంది పన్ను ఎముకలో చిగురులో, అది బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. అట్లా టైం అప్పుడు మీరు ఒక ఎక్స్రే తీసుకొని ఆ పన్ను ఏ పొజిషన్లో ఉంది చెక్ చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, హైదరాబాద్ నుంచి రమేష్ గారు కాల్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు చెప్పండి. మేడం నాకు చిగుళ్ళ ప్రాబ్లం ఉందండి. చెప్పండి సార్. ఈ చిగుళ్ళ ప్రాబ్లం వల్ల అంటే నేను ఐడెంటిఫై చేయలేకపోయాను ఫస్ట్ లో. ఓకే. అయితే ఇప్పుడు పళ్ళు 1-2 లూజ్ అయిపోయినాయి మేడం, అన్ని ఇరుక్కుపోయినాయి, కింద
ఒకసారి డాక్టర్ చూపించుకుంటే ఆ ఎముక మొత్తం అరిగిపోయింది అన్నారు. ఓకే, దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా అండి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎట్లా అది ప్రొసీజర్ ఏంటి? అది ఇంకో విషయం ఏంటంటే మేడం, ఏదో ఎన్ని ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి? ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్లో ఎక్కడ ఉంటారండి? కొత్తపేట. కొత్తపేట, ఓకే సార్. ఇప్పుడు మీరు చిగుర్లు ఇన్ఫెక్షన్ వచ్చింది, పండ్లు లైట్గా కదులుతున్నాయి అంటున్నారు. ఓకే, డాక్టర్ దగ్గర చూపించుకుంటే పండ్లు తీసి పెట్టించుకోవాలంటున్నారా? అట్లేం లేదు మేడం. అసలు దానికి ఎట్లా చేయాలా, చిగుళ్ళు ఆపరేషన్ చేయాలా, లేదంటే ఇంకా ఎలా చెక్ చేస్తారు దాన్ని? ఓకే, అయితే ఇప్పుడు మీరు జనరలైజ్గా చెప్తున్నారండి, కొన్ని పనులు వదిలే అట్లా అవుతున్నాయా లేకపోతే జనరలైజ్గా అట్లా అవుతున్నాయా, ఐఎమ్ నాట్ క్లియర్. బట్ ఐల్ టెల్ యూ హౌ టు గో అబౌట్ ఇట్. ఇప్పుడు ఒక ఓపీజీ అని ఒక ఎక్స్రే ఉంటుందండి, ఫుల్ మౌత్ ఎక్స్రే, ఒకటే దానిలో వచ్చేస్తుంది, అన్ని పనులు అందులో వచ్చేస్తాయి అన్నమాట. అందులో చూస్తే ఎముక లెవెల్ ఎక్కడుందో ఒక్కొక్క పన్నుకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎన్ని పనులన్నీ మనం కాపాడుకోగలమో, ఎన్ని పనులని తీసేయాలనో, ఎన్ని పనులను కాపాడుకోలేమో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారండి. చిగుళ్ళ ట్రీట్మెంట్ చేస్తారు. చిగుళ్ళ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మా పనులు తీసేసిన పనులకి ఇమీడియట్ రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఇమీడియట్ రిప్లేస్మెంట్లో 2-3 వెరైటీస్ ఉంటాయండి. తీసి పెట్టేది ఒకటి, ఫిక్స్డ్ ఒకటి, ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుందండి. తీసి పెట్టేది ఫిక్స్డ్ అనేది ఒకవేళ కుదిరితే చేయించుకోవచ్చు, లేకపోతే ఇంప్లాంట్ టెక్నాలజీ అని లేటెస్ట్ టెక్నాలజీ ఉందండి. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే పక్క పనులని ముట్టకుండగా ఎక్కడ పన్ను పోయిందో అక్కడే ఒక ఇంప్లాంట్ అనేది వేసేస్తారు. టైటానియం స్క్రూ అనేది బయో కంపాటబుల్ ఇంప్లాంట్ అనేది ఉంటుంది, అందులో వేసే ఎముకలో వేసేస్తారు. 1 మినిట్లో అయిపోతుంది అండి ప్రొసీజరు, అప్పటికప్పుడు పన్ను పెట్టేదని కూడా అయిపోతుంది. ఓకే, ఫిక్స్డ్ పనులు అంటే పక్క పనుల సపోర్ట్ తీసుకొని పెడతారండి. అనవసరంగా పక్క పనులని గ్రైండ్ చేసి సపోర్ట్ తీసుకునే పద్ధతి ఇప్పుడు పోయింది, అది ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్త టెక్నాలజీలు ఏంటంటే ఎక్కడ పోయిందో పన్ను అక్కడే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన మూలంగా మనం ఏ పన్ను నా పన్నుని మనము కాపాడుకొని యూ కెన్ హ్యావ్ అ గుడ్ స్మైల్ అండ్ తినే ఆహారం కూడా మంచిగా తినగలమండి. యా, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మహారాష్ట్ర నుంచి కిరణ్ గారు కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. కిరణ్ గారు చెప్పండి. హలో డాక్టర్ మ్యామ్. యా చెప్పండి, చెప్పండి కిరణ్ గారు. మేడం, నేను 4 ఇయర్స్ బ్యాక్ టూత్ క్యాప్స్ పెట్టించానండి. ఓకే, అంటే పనుల సందులో కొంచెం గ్యాప్ ఉండేనండి. ఓకే, సో ఇప్పుడు అది 4 ఇయర్స్ అయిపోయిందండి. దీన్ని పర్మనెంట్ అండి లేదంటే మళ్ళీ పెట్టించాల్సిన అవసరం ఉందా అండి? ఓకే, 4 ఇయర్స్ బ్యాక్ మీరు క్యాప్స్ పెట్టించారు, పనుల మధ్యలో సందులు వచ్చాయి కాబట్టి మీరు క్యాపింగ్ చేయించుకున్నారు అంటున్నారు. ఓకే, అది నాకు తెలిసి అయితే అది పర్మనెంట్ క్యాపింగ్ అండి. కాకపోతే క్యాప్స్లో రకరకాలు వచ్చేసాయండి ఇవాళ రేపు. 4 ఇయర్స్ బ్యాక్ లేని టెక్నాలజీ కొత్త కొత్తవి ఇప్పుడు వచ్చేసాయి. అంటే ఇంతకుముందు మెటల్ ఎన్ఫోర్స్డ్ సెరామిక్ క్రౌన్స్ అనేసి వచ్చినాయి, ఇప్పుడేమో జర్కోనియా క్రౌన్స్, బ్రక్సర్ క్రౌన్స్ అని కూడా వచ్చినాయి. ఓకే, ఇఫ్ యూ డో సీ దీస్ డేస్, ఇవాళ రేపు ఏంటంటే మెటల్ ఫ్రీ డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం మనం ఇవాళ రేపు. ఓకే, ఒకవేళ అది మీకు మెటల్ రీఎన్ఫోర్స్డ్ సెరామిక్ క్రౌన్స్ అంటే అవి మీరు రిప్లేస్ చేసుకోవడం ఎప్పుడైనా మంచిది. జర్కోనియా క్రౌన్స్ రిప్లేస్ చేసుకోవడం, అది మెటల్ ఫ్రీ అనమాట జర్కోనియా క్రౌన్స్, అది మీరు చేయించుకుంటే మంచిది. అది మీరు ముందు పనుల గురించి మాట్లాడుతున్నారా వెనక పనుల గురించి మాట్లాడుతున్నారా నాకు ఐడియా లేదు, కాకపోతే ముందు పనులు వెనక పనులు రెండు కూడా ఎప్పుడైనా మెటల్ ఫ్రీ పెట్టించుకోవడము మంచిది. ఎస్, ఆల్ రైట్ అండి. ఇప్పుడు పార్థా డెంటల్ వాళ్ళు హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా అందిస్తున్నారు, దానికి రిలేటెడే ఒక క్వశ్చన్ అడగబోతున్నాం మ్యాడమ్. హెయిర్ లాస్ ఎవరెవరిలో అవుతోంది, ఎక్కువగా హెయిర్ లాస్ కంప్లైంట్స్ ఎందుకని వస్తున్నాయి? హెయిర్ లాస్ అనేది దీస్ డేస్ లైఫ్ ఎంత స్ట్రెస్ఫుల్ అయిపోయిందంటే విత్ ద పొల్యూషన్ దట్ వీఆర్ ఫేసింగ్ దీస్ డేస్, హెయిర్ లాస్ అనేది 14-13 ఇయర్స్ అమ్మాయిలకు కూడా వస్తుందండి. సో ద అదర్ డే ఐ హ్యాడ్ అ పేషెంట్ హూస్ అన్ అథ్లీట్ అనమాట. ఆ అమ్మాయికి హెయిర్ లాస్ అవుతుందని వాళ్ళ ఫాదర్ వచ్చారు, తీసుకొని రండి అన్నాను. సో షీస్ జస్ట్ 13 ఇయర్స్, కాకపోతే ఆ అమ్మాయి వచ్చేసి అథ్లీట్ అనమాట. సో తనకి షీ గెట్స్ మోర్ ఎక్స్పోజ్డ్ టు సన్, యా సన్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. షీ హ్యాస్ టు గో టు స్కూల్ అండ్ షీ హ్యాస్ టు గో టు ద ప్లే దట్ షీ హ్యాస్ టు ప్లే ఆల్సో, తన స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో దాంతో హెయిర్ లాస్ ఉంటుంది. అయితే దానికి చక్కమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కాకపోతే ట్రీట్మెంట్స్తో సహా
హోమ్ కేర్ కూడా తీసుకోవాలండి. దానికి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అని ఉంటాయి. సో మాకు మీరు ఎక్కడి నుంచి, ఒకవేళ హైదరాబాద్ అంటే వీ హ్యావ్ ఆల్ ద కాస్మెటాలజీ బ్రాంచెస్ ఇన్ ఆల్ ఆర్ 124 బ్రాంచెస్ ప్లస్ బ్రాంచెస్ వీ హ్యావ్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర అండ్ బెంగళూరు. ఏ బ్రాంచ్కైనా వెళ్ళి మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే దానికి సరైన డాక్టర్స్ ఉంటారు. అది హెయిర్ స్కోప్ అని ఉంటుందండి ఒకటి. ఆ హెయిర్ స్కోప్తో చెక్ చేసి ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఉంది, ఎందుకు లాస్ అవుతుంది, డాండ్రఫ్ మూలంగా లాస్ అవుతుందా, స్ట్రెస్ మూలంగా లాస్ అవుతుందా, అది వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. డయాగ్నోస్ చేసి డైట్ మార్చి కొంచెము షాంపూస్, కండిషనర్స్, సీరమ్స్ అన్నీ మార్చి తను అంటే వెదర్ షీస్ ప్లేయింగ్ ఆర్ వెదర్ షీస్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ దిస్ స్టూడియో ఆల్సో చాలా లైట్స్ పడుతున్నాయి. దట్ ఈస్ ఆల్సో వెరీ యునో ఇట్స్ బ్యాడ్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్. సో అట్లాంటప్పుడు ఏ టైప్ ఆఫ్ షాంపూ వాడాలి, ఏ టైప్ ఆఫ్ సీరం వాడాలి, ఏ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ వాడాలి, మా కాస్మెటాలజిస్ట్ చూసి చెప్తారు. దాని ప్రకారంగా మీరు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలా, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. యా, ఐ టు హ్యావ్ టు టేక్ ద నోట్ ఆఫ్ ఇట్ ఐ థింక్. యా, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. నరసారావుపేట నుంచి ఆదిత్య గారు కాల్ చేస్తున్నారు. ఆదిత్య గారు మాట్లాడండి. ఆదిత్య గారు నమస్తే అండి, చెప్పండి సార్. మేడం, నాకు పైన లాస్ట్ నుంచి వెనక నుంచి రెండో పొందండి గ్యాప్, ఇది రుక్కిరాజేసుకోండి. ఓకే, అది గ్యాప్ ఉంది, అది గ్యాప్ ద్వారా కవర్ చేయండి. రూట్ కెనాల్ అయినా, ఇప్పుడు రూట్ కెనాల్ అయినా ఎవ్రీ టీత్ దట్ హ్యాస్ అ రూట్ కెనాల్ హ్యాస్ టు బి క్యాప్డ్ అండి. అది థమ్ రూల్. ఇప్పుడు పన్ను పుచ్చిపోయిందని మనం రూట్ కెనాల్ చేయించుకుంటాము. పన్ను పుచ్చిపోతే లోపలున్న మాయిశ్చర్ అనేది పోతుంది సార్. ఓకే, రూట్ కెనాల్ చేయడం మూలంగా ఇన్ఫెక్షన్ అనేది పోతుంది, కానీ పన్నులో ఉన్న మాయిశ్చరు, పన్నులో ఉన్న స్ట్రెంగ్త్ అనేది మీకు మళ్ళీ రావాలంటే దాని మీద క్యాప్ పెట్టించుకోవడమే మంచిది. ఓకే, క్యాప్ పెట్టించుకుంటే ఏమవుతుందంటే మన తినే ఆహారం అనేది గట్టి పదార్థాలు, మెత్త పదార్థాలు, ఎటువంటి పదార్థాలైనా తింటే లోపల పన్ను అనేది డ్యామేజ్ కాదు. పెట్టకపోతే, క్యాప్ పెట్టుకోకపోతే పన్ను ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయి వేస్ట్ అయిపోతుంది. రూట్ కెనాల్, పన్ను ఇన్ఫెక్షన్ లేకుండా పన్ను ఇరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోతే తినే ఆహారానికి రాకపోతే వేస్ట్ కదండి. సో కంపల్సరీ క్యాప్ పెట్టించుకోవడము ఈజ్ ఓన్లీ గుడ్ ఆప్షన్. యా జ్యోతి గారు, స్కిన్లో చేంజెస్ ఫ్రీక్వెంట్లీ వస్తూ ఉంటాయని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా యాడ్స్ చూడంగానే రకరకాల క్రీమ్స్ అన్నీ కొనుక్కొని వాడేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్, అది సజెస్టబుల్లా? ఎంతవరకు కరెక్ట్ సజెస్టబుల్లా అంటే, ఇప్పుడు షాప్స్లో దొరికే క్రీమ్స్ ఏవేవి వస్తున్నాయో, యాడ్స్లో వస్తున్నాయో అవన్నీ చూసి కొనుక్కోవాలండి. చూసి అంటే యూ హ్యావ్ టు బి గైడెడ్ బై ద కాస్మెటాలజిస్ట్. ఎందుకంటే స్కిన్ టైప్స్ అనేది రకరకాలు ఉంటాయండి. నార్మల్గా 3 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ అనేది, అండ్ కాంబినేషన్ స్కిన్ ఆఫ్ డ్రై అండ్ నార్మల్గా. నార్మల్ స్కిన్ అనేది ఎవరికి ఉండదండి. డ్రై అండ్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ అనేది ఉంటుంది. ఈ మూడు కూడా మంచివి కావు. కాకపోతే మీకు మనం ఎప్పటికప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. మనం ఎంత వద్దనుకున్నా సన్కి ఎక్స్పోజ్ అవుతుంటాం. రూమ్లో కూర్చున్నా ద లైట్స్ దట్ ఆర్ దేర్ ఆల్సో హ్యాస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ యూవీ లైట్ ఆర్ రెడ్ లైట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. మనం కంప్యూటర్స్ మీద చాలా మటుకు కూర్చొనే ఉంటాము. ఓకే, దట్ ఆల్సో, దట్ లైట్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఎవ్రీ టైమ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 టైమ్స్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ అప్లై సన్స్క్రీన్. ఓకే, సన్స్క్రీన్ అనేది కూడా మీ స్కిన్ టైప్ బట్టి డిఫరెంట్ సన్స్క్రీన్స్ ఉంటాయండి. వెదర్ ఇట్ ఇస్ ఆయిలీ స్కిన్, డిఫరెంట్ సన్స్క్రీన్ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఈ మూడుకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్స్క్రీన్స్ ఉంటాయి. అది ఎవరు డిసైడ్ చేస్తారు? మీ కాస్మెటాలజిస్ట్, మీ డర్మటాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి. సో వాళ్ళ అడ్వైస్ ప్రకారంగానే ఇట్స్ బెటర్ యూ గో అబౌట్ ఇట్. యా, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి శ్రీలత గారు కాల్ చేస్తున్నారు. శ్రీలత గారు మాట్లాడండి ప్లీజ్. మీరు ఫస్ట్ మీ టీవీ సౌండ్ ని మ్యూట్ చేసి మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మొన్న మేము ఇట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అశోక్ కుమార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఓకే, చెప్పండి మేడం శ్రీలత గారు. అయితే ఓటీజీ టెస్ట్ చేశాం మేడం. ఓకే,
ఒక నాలుగు పళ్ళకు బోన్ లేదు, బోన్ పౌడర్ వేసి చేయాలి అని చెప్పారు మేడం. ఈ సర్జరీ చేయంగా పళ్ళు బాగానే ఊడిపోతాయా మేడం? అట్లా కాదండి, ఇప్పుడు ఓపీజీ తీశారు కదా, తీసిన తర్వాత లోపల చిగురు ఎముక ఎంతవరకు అరిగిపోయిందో చూస్తారండి. చూసిన తర్వాత ఏ పనులకి ఎముక ఆర్టిఫిషియల్ ఎముక పెట్టడం అవసరమో అక్కడ పెట్టి సర్జరీ అనేది చిగుర్ల పన్నుకు లేదండి. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత లేజర్ అనే ట్రీట్మెంట్ తోటి ఫ్లాప్ ట్రీట్మెంట్స్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ ఎముక లేదో అక్కడ ఓపెన్ చేసి ఆర్టిఫిషియల్ ఎముకని ప్లస్ ప్లాస్మా అని వస్తుందండి వాళ్ళు, అది ప్లాస్మా పెట్టి క్లోజ్ చేసేస్తే పన్ను కొంచెము వదులవ్వకుండా కొంచెం గట్టి పడుతుంది. కాకపోతే పూర్తిగా వదులైపోయిన పన్నులు ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏం చేయలేమండి. ఫోర్త్ స్టేజ్ అంటే బాగా కదులుతున్నాయి పన్నులు, ఫోర్త్ స్టేజ్ వచ్చినప్పుడు ఆ పన్నులు తీసేయడమే బెటర్. ఆ పన్నుల మూలంగా ఇంకా ఉన్న పన్నులని ఇన్ఫెక్ట్ అయ్యే బదులు అంత లూజ్గా ఉన్న పన్నులని తీసేయడమే బెటర్. యా జ్యోతి గారు, ఇంకా పింపుల్స్ వచ్చాయని చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఏ ఏజ్ లో అంటే డిఫరెంట్ ఏజ్ లో, టీనేజ్ లో ఎక్కువ పింపుల్స్ కంప్లైంట్స్ ఉంటాయి, సో ఎట్లా వాటిని అధిగమించడం ఎలా అంటారు? పింపుల్స్ అనేది యాక్నే అనేది కామన్ ప్రాబ్లం అండి ఫర్ టీనేజర్స్, అండ్ ఇట్ కమ్స్ బిఫోర్ మెనోపాజ్ ఆల్సో. సో టీనేజర్స్లో ఎందుకు వస్తాయంటే ఇప్పుడు మెచ్యూర్ అయ్యే టైంకి పింపుల్స్ అనేవి వస్తాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, బికాస్ ఆఫ్ ద బాడీలీ చేంజెస్, దట్ ఈస్ న్యాచురల్ చేంజెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. ఆ హార్మోనల్ చేంజెస్ మూలంగా యాక్నే అనేది వస్తుంది. యాక్నే అనేది అదొక ఇన్ఫెక్షన్ అంతే. సీబమ్ అనేది మన స్కిన్లో పోర్స్లో ఉంటుందండి, అది కొంచెం ఎక్కువ తక్కువ అయితే మనకు యాక్నే అనేసి వస్తుంది. యాక్నే అనేది ఆ సీబమ్ అంటే ఇట్స్ అన్ ఆయిల్ దట్ ఈస్ సెక్రీటెడ్ త్రూ ద మన స్కిన్ నుంచి సెక్రీట్ అవుతుంది. అది ఎక్కువ అవ్వడం మూలంగా, అది ఎక్కువ రావడం మూలంగా దట్ అట్రాక్ట్స్ ద డస్ట్. మనం బయటకు వెళ్తే డస్ట్ పొల్యూషన్ అదంతా అందులో వెళ్ళి కూర్చొని ఒక ఇన్ఫెక్షన్ లాగా పస్ట్యూల్ లాగా తయారవుతుందండి. దాన్ని పింపుల్స్ యాక్నే అంటారు. దాంతో మనం చేయి పెడితే మనము యూనో ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయితే, మనం ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయితే సరిగ్గా పొద్దున్నీ రాత్రి వరకు అట్లనే ఉండి ఫేస్ క్లీన్ చేసుకోకుండా అట్లనే ఉంచుకుంటే అది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయ్యి అది ఇంకా రెడ్గా అయ్యి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. ఎక్కడ ఎట్లా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అంటే ఒక్కటి అట్లనే ఉంటే అది డ్రై అయిపోయి వెళ్ళిపోతే పర్వాలేదు, కాకపోతే మనం చేయి పెడతాము, మనం ఫేస్ వాష్ చేసుకుంటాం, వాష్ చేసుకునేటప్పుడు అది టచ్ అయిన ఫింగర్ తోటి వేరే ఏరియా టచ్ అయితే ఇట్ స్ప్రెడ్స్ అన్నమాట. ఇప్పుడు దానికోసం కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కాకపోతే నేనేం చెప్తానంటే మా పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కాస్మెటాలజీ అనేది ఉంది, మా 3 రాష్ట్రాల్లో ఉంది. యూ కెన్ గో దేర్, యూ కెన్ టేక్ అ కన్సల్టేషన్ ఫ్రమ్ అ కాస్మెటాలజిస్ట్. మా కాస్మెటాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారండి ఫ్రమ్ 10 to 9 కంటిన్యూస్లీ వీఆర్ అవైలబుల్. యూ కెన్ టేక్ దే ఒపీనియన్ ఆర్ యూ కెన్ కాల్ అప్ దిస్ నంబర్ 0404142000 ఫోన్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారండి, మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి గైడ్ చేస్తారు. మా డాక్టర్స్ మిమ్మల్ని చూసి మీకు చెప్తారండి ఏ టైప్ ఆఫ్ పింపుల్స్ ఉంటాయని కూడా అంటారు. దాన్ని కొమడాన్స్ అంటారు, దాన్ని స్మాల్ యాక్నే అంటారు, ఇన్ఫెక్టివ్ యూనో యాక్నే అంటారు. అది యాక్నే కూడా 3 types, 4 types డివైడ్ అయి ఉంటాయి. అది ఏ టైప్ ఆఫ్ యాక్నే బట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవుతుంది, దాన్ని బట్టి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు మీకు. ఆ యాక్నేకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సన్స్క్రీన్ వాడాలా, డిఫరెంట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ వాడాలా, డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనో క్లెన్స్ వాడాలా, అంటే ఫేస్ వాష్ అనేది వాడాలా, దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు డాక్టర్ చేయడం కాదండి, పేషెంట్ కూడా హోమ్ కేర్ ప్రోడక్ట్స్, హోమ్ కేర్ కూడా డాక్టర్ చెప్పినట్టు ఫాలో అయితేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ప్లస్ మెయింటెనెన్స్ ఫేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెంటిస్ట్రీ అండ్ ఇన్ కాస్మెటాలజీ. మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ 6 months మీకు అంత మంచిగా అయిపోయినా, ఎవ్రీ 6 months, ఎవ్రీ 3 months యూ హ్యావ్ టు గెట్ యువర్ రీజువినేషన్ డన్ ఫర్ కాస్మెటాలజీ ఆర్ ఫర్ డెంటల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా మామూలుగా మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే మనం వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉంటున్నాం, కానీ జనరల్లీ అసలు ఎవరూ పోరు. అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనుకుంటూ ఉంటాం. నిజంగానే మీరు చెప్పినట్టు 3 months or 6 months ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఆల్ రైట్, జనరల్లీ ఫేస్ వాష్ ఎన్నిసార్లు చేసుకోవాలి? మామూలుగా అయితే పింపుల్స్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకో వాళ్ళు మీరు ఎక్కువ చేయొద్దు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు, అసలు ఫేస్ వాష్ ఎన్ని టైమ్స్ చేసుకోవాలి ఎవరైనా సరే?
ఎవరైనా ఫేస్ వాష్ అనేది 3 times చేసుకుంటే నార్మల్గా నార్మల్ స్కిన్ వాళ్ళు లైక్ మై టైప్ ఆఫ్ స్కిన్ 3 times యూ హ్యావ్ టు వాష్ ఓకే. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ విచ్ టైప్ ఆఫ్ వర్క్ యు ఆర్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయీ యు ఆర్ యునో. ఎక్కువ మీరు ఫేస్ మీద ఇట్లా చేతులు పెట్టుకో ఎప్పుడు యూ హ్యావ్ టు సీ దట్ యువర్ హ్యాండ్స్ డోంట్ గో ఆన్ టు యువర్ స్కిన్. ఆ ఎప్పుడు మన హ్యాండ్స్ ఎక్కడెక్కడ ముట్టామో ఆ స్కిన్కి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని మంది పింపుల్స్ ప్రోన్ ఉంటారు అది ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ వస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ ద 20s 30s పిగ్మెంటేషన్ వస్తుంది ఎక్కువ. ఎందుకు పిగ్మెంటేషన్ వస్తుంది అంటే బికాస్ ద యూవి లైట్ ఫ్రమ్ ద సన్, బికాస్ ఆఫ్ ద మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది మన బాడీలో, అది మనకు ఎక్కువ అవ్వడం మూలంగా పిగ్మెంటేషన్ అనేసి వస్తుంది. దట్ ఈస్ ఎన్హాన్స్డ్ బై ద సన్ ఓకే. సో డీపిగ్మెంటేషన్ క్రీమ్స్ అని ఉంటాయి, సన్స్క్రీన్ అని ఉంటుంది, దాన్ని మనం తగ్గియచ్చు. మీరు కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే టోటల్గా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. కాకపోతే యూ హ్యావ్ టు యూజ్ సన్స్క్రీన్స్ అండ్ యునో హోమ్ కేర్ ప్రోడక్ట్స్ దాట్ ద కాస్మెటాలజిస్ట్ ప్రొవైడ్స్ సో దాట్ ఇట్ విల్ బి మెయింటైన్ లైక్ దాట్. సి స్కిన్ అనేది షెడ్ అవుతూనే ఉంటుందండి, ఎవ్రీ డే ద స్కిన్ విల్ షెడ్ అండ్ న్యూ స్కిన్ విల్ కమ్. షెడ్డింగ్ అనేది మంచిది, డెడ్ స్కిన్ షెడ్ అవుతుంది. డెడ్ స్కిన్ షెడ్ అయిన తర్వాత కొత్త స్కిన్ వచ్చినప్పుడు మనము ఇన్ఫెక్టెడ్ లేకపోతే డస్టీ చేయబెట్టినప్పుడు ఇంకా ఎక్కువై ఇంకా ఇరిటేట్ అవుతుంది అన్నమాట స్కిన్. యూ షుడ్ ఆల్వేస్ సీ దట్ స్కిన్ డజన్ గెట్స్ ఇరిటేటెడ్. సో అట్లాంటప్పుడు ఎప్పుడు మనం క్లెన్స్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఆర్గానిక్ సాఫ్ట్ క్లెన్స్. ఇప్పుడు సోప్ హార్ష్ సోప్స్ అనేటివి వాడకూడదండి. ఎప్పుడు సోప్లో మాయిశ్చరైజర్ అనేది ఉండాలా, హైడ్రేషన్ అనేది ఉండాలా. నన్ను అడిగితే సోపే వాడకూడదు, క్లెన్సర్ అని వస్తుందండి, లిక్విడ్ క్లెన్స్ దట్ డజంట్ హ్యావ్ ఎనీ హార్ష్ కెమికల్స్ ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గానిక్, యూ హ్యావ్ టు యూజ్ దట్ యునో. ఓకే, యా. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, అనంతపురం నుంచి కిరణ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ గారు మాట్లాడండి. మేడం నా పేరు కిరణ్ కుమార్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి కిరణ్ కుమార్ గారు. యాక్చువల్గా హెయిర్ ఫాల్ ఉందండి నాకు, హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ వైట్ గా అయింది, తర్వాత డాండ్రఫ్ వచ్చింది. ఓకే ఓకే, మీ ఏజ్ ఏంటి కిరణ్ కుమార్ గారు? నా ఏజ్ 27 అండి. ఓకే. యాక్చువల్గా మా అమ్మమ్మ గారు ఉన్నారండి, మా అమ్మమ్మ గారికి ఇంత ఏజ్ అయినా కూడా వాళ్ళ బయట పనికి వెళ్తారు, అయినా కూడా వాళ్ళకు హెయిర్ వైట్ అవ్వలేదు, హెయిర్ ఫాల్ లేదు, అది ఎందుకనేది నాకు ఆశ్చర్యండి. కిరణ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, మీ గ్రాండ్ మదర్ ఉంది, తనకి హెయిర్ ఫాల్ లేదు, తనకి హెయిర్ యునో గ్రే కాలేదు అంటున్నారు, మీకు అట్లా అవుతుంది అంటున్నారు. ఇది హెరిడిటీయే కాదండం లేదు. కాకపోతే ఇప్పుడు మనకున్న కండిషన్స్లో, మనకున్న పొల్యూషన్లో, మనకున్న స్ట్రెస్ లెవెల్స్లో ఇదివరకు అట్లా లేకుండే అండి. ఓకే, ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఉట్టి హెరిడిటీయే కాకుండా మన స్ట్రెస్ లెవెల్స్ కూడా కాంట్రిబ్యూట్ అవుతాయండి. మనకు టెన్షన్స్, స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా కాంట్రిబ్యూట్ అవుతాయి. మనం ఎన్ని గంటలు నిద్రపోతామో, మన స్లీప్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఆల్ దిస్. వాట్ టైం వీ స్లీప్, వాట్ టైం వీ గెటప్, మన హ్యాబిట్స్ కూడా రిలేట్ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి అనంతపూర్లో మా బ్రాంచ్ ఉందండి, పార్థ డెంటల్ ఉంది, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారు చూపిస్తే ఎందుకు హెయిర్ లాస్ ఉంది, ఆ డాండ్రఫ్ మూలంగానా లేకపోతే స్ట్రెస్ మూలంగానా యునో హెయిర్ డ్రైనెస్ మూలంగానా, మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద టైం డాండ్రఫ్ మూలంగా అవుతుందండి, బికాస్ ఆఫ్ హార్ష్ సన్ అనమాట, సన్. సో అట్లాంటప్పుడు మీకు సపరేట్ షాంపూస్ ఇస్తారు, సీరమ్ ఇస్తారు, హెయిర్ ప్రొటెక్టివ్ లోషన్స్ ఇస్తారు, అది ఎట్లా వాడాలో చెప్తారు మీకు, దాని ప్రకారంగా ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి. పిఆర్పి ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, యూనో హెయిర్ ఫాల్ కాకుండా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు, దాన్ని బట్టి మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గడం మొదలవుతుంది. సో హెయిర్ గ్రేయింగ్ కూడా ఎందుకైతుందని చెక్ చేయాలండి. మా దగ్గర హెయిర్ స్కోప్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేసిన తర్వాత దాన్ని కూడా ఏం ట్రీట్మెంట్ చేయాలో మీకు అకార్డింగ్లీ దిల్ టెల్ యూ. యా, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సో అందరూ సన్స్క్రీన్ లోషన్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు, సో ఎట్లాంటి సన్స్క్రీన్ లోషన్స్ వాడాలి? యా, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సీ, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ స్కిన్ దట్ యూ హ్యావ్ ఓకే. ప్లస్ ఇఫ్ ఇట్ ఇస్ సమ్మర్ యూ హ్యావ్ టు యూజ్ అ సన్స్క్రీన్ ఆర్ అ లోషన్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్ యూనో, సో దాట్ మీ స్కిన్లో ఆ మాయిశ్చర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే. హైడ్రేషన్ అంటే వాటర్ అనేది మన స్కిన్లో చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది మన స్కిన్లో సమ్మర్లో తగ్గిపోతూ ఉంటుంది. వెదర్ను ఇంట్లో మీరు ఇంట్లో ఉండండి లేకపోతే బయట ఉండండి, లోపల ఎందుకు డ్రై అయిపోతుంది అని చెప్తానంటే బికాస్ ఆఫ్ ద ఏసీస్.
ఏసీస్ మూలంగా మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో దాని అది అవాయిడ్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇన్ ఇట్, మాయిశ్చరైజర్ ఇన్ ఇట్. అండ్ ఈవెన్ దెన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ స్కిన్ యూ హ్యావ్, వెదర్ ఇట్స్ వెరీ డ్రై స్కిన్, వెదర్ ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్, వెదర్ ఇట్స్ అ కాంబినేషన్ స్కిన్, దాన్ని బట్టి వీ హ్యావ్ టు డిసైడ్ ద టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ దట్ వీ హ్యావ్ టు యూస్. యా, ఇప్పుడు జ్యోతి గారు డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్స్ అండ్ డిఫరెంట్ క్రీమ్స్, అవి ఎందుకు? సో డే క్రీమ్ నైట్ క్రీమ్ అనేది ఏంటంటే కొన్ని క్రీమ్స్ అనేది సన్కి ఎక్స్పోజ్ అయినా పర్వాలేదు, వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, నైట్ క్రీమ్స్ అనేటివి మోస్ట్లీ ఇట్ ఇస్ ఫర్ స్కిన్ టైటనింగ్ ఉంటుంది, వేర్ ద స్కిన్ ఎక్స్పోజర్ షుడ్ నాట్, ద సన్ ఎక్స్పోజర్ షుడ్ నాట్ బి దేర్. సో అట్లాంటి అప్పుడు నైట్ క్రీమ్స్ ఇస్తారు, అందులో సన్స్క్రీన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో దట్స్ వై దే గివ్ ఇట్ ఫర్ ద నైట్, బికాస్ నైట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని యూ వోంట్ హ్యావ్ ఎనీ లైట్స్ అండ్ ఆల్ వేర్ సన్ ఎక్స్పోజర్ అండ్ దట్ కైండ్ ఆఫ్ లైట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్. సో ఇన్ దట్ దెల్ పుట్ లెస్ ఆఫ్ సన్స్క్రీన్ ఇన్ డే టైమ్, దెల్ పుట్ మోర్ ఆఫ్ సన్స్క్రీన్ డే క్రీమ్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి గారు.